నమస్కారం సార్. నమస్తే సార్. వైజాగ్ కానిస్టేబుల్ హత్యలో రోజుకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి సార్. సో ఇవాళ వాళ్ళ భార్య శివాని సెల్ ఫోన్ లో కొన్ని వీడియోలు ఉన్నాయంట. ఆ వీడియోలు అసలు దాంట్లో ఏముంది, అవి దేనికి సంకేతం సార్? కానిస్టేబుల్ బర్రె రమేష్ అనే అతన్ని భార్య ప్రీడు ప్రీడి ఫ్రెండ్ ముగ్గురు కలిసి చంపేశారు. అయితే ఇందులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు మామూలు మనుషులు అనుకునేవాళ్ళు, అంటే పెద్ద తెలివితేటలో లేకపోతే ప్రొఫెషనలిజము, గతంలో హత్యలు చేసిన చరిత్ర ఇవేవి లేని మామూలు మనుషులు కూడా చాలా తెలివిగా, లేదా ఇంకా చెప్పాలంటే అత్యలివిగా, చాలా అత్యలివిగా హత్యలు చేస్తున్నారు. సో ఆ పరంపరలో మనం శివాని విషయం చూస్తే ఆమె తెలివితేటలు, ముఖ్యంగా క్రిమినల్ బ్రెయిన్, ఆమె యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె కానిస్టేబుల్ భార్య, పోలీసుల మెథడ్స్ అవి గురించి ఆమెకు తెలిసిండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదో సందర్భంలో హస్బెండ్ చెప్పొచ్చు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి అనేక కేసుల్ని డీటెయిల్స్ ఆయన రాయడం ఇవన్నీ ఉంటాయి కదా, అవి డిస్కస్ చేయొచ్చు. లేదా ఆమె హస్బెండ్ కానిస్టేబుల్ కాబట్టి కొంత ఆమె పోలీసుల ఎట్లా చేస్తారు, అంటే పరిశోధన ఎట్లా చేస్తారు, కేసును దర్యాప్తు ఎలా చేస్తారు, ఈ మెథడ్స్ ఆమెకు ఐడియా ఉంది. మామూలుగా అయితే చాలామంది ఏం చేస్తారంటే హత్య చేసేవరకు ఆలోచిస్తారు, హత్య ఎలా చేయాలి అనేది మాత్రం ఆలోచిస్తారు. హత్య చేసినాక పోలీసుల ఎన్క్వైరీ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా మిస్గైడ్ చేయాలి అనేది ఎక్కువ మంది ఆలోచించరు. ఈమె అలా ఆలోచించిందనమాట. ఈమె బీయింగ్ ఏ వైఫ్ ఆఫ్ ఎ కానిస్టేబుల్ వైఫ్, సో ఈమె చాలా పకడ్బందీగా ప్లాన్ వేసింది. ఇది కొత్తగా ఇప్పుడు ఏమైందంటే ఆమె సెల్ ఫోన్లో ఉండే వీడియోలు బయటకు వచ్చాయి. నిజానికి ఆమె ఒక ఎస్కేప్ అవడానికి ఆ వీడియో తీస్తే ఆ వీడియో వల్లే ఆమె దొరికిందని చెప్పచ్చు. అంటే ఒక అదేదో అంటారు కదా, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందని సామెత ఉంటుంది. అలాగా ఈమె ఒక ప్లాన్ వేస్తే పోలీసులు దాన్ని తిప్పికొట్టారు. మామూలు నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎప్పుడైనా కూడా వ్యక్తితో పోలిస్తే సిస్టమ్ అనేది మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ఇంటెలిజెంట్. నువ్వు నీకే అంత తెలివితేటలు ఉంటే వాళ్ళు ఒక గ్రూప్గా అనేక సార్లు ఇట్లాంటి అనేక హోమిసైడ్ అంటే హత్య కేసులను పరిశోధించే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదా? సో ఇదేంటంటే మనం ఎవరినో బురిడి కొట్టిస్తున్నామని అనుకొని అతి తెలివి ప్రదర్శించింది. ఈమె కూడా అలాగే చేసింది. సో ఏం చేసిందంటే ఈమె ఆ రోజు ఆయన్ని హత్య చేసిన రోజు రమేష్ని నైట్ మంచిగా మటన్ వండి పెట్టి అతన్ని మందు తాగమని ప్రోత్సహించి, సో అతను మందు తాగుతుంటే తన గురించి చెప్పమని, మంచిగా చెప్పమని ఆయన్ని అడిగి బాగా నాలుగైదు పెగ్గులు తాగిన తర్వాత, మత్తెక్కిన తర్వాత వీడియో తీసింది. అంటే అర్థమైందంటే మేము ఇద్దరం అన్యోన్యంగా ఉన్నాము, అతను నన్ను ఎంత బాగా చూసుకున్నాడు, నేను ఎంత బాగా చూసుకుంటున్నాను అనేది నమ్మించాలి. రేపు పొద్దున డౌట్లు ఏమన్నా వస్తే పోలీసులకి వీడియో పనికి వస్తుంది అనేది ఈ ప్లాన్ అనమాట. అందులో హస్బెండ్ ఏం మాట్లాడుతున్నాడంటే, నా భార్య చాలా మంచిది, చాలా తెలివైంది, ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ ఆమెకు కానీ సపోర్ట్ చేస్తే ఏదైనా చేయగలదామె అని మాట్లాడుతున్నాడు. అట్లాగే నేను ఎన్ని రోజులు బతుకుతాను, ఉంటానో లేదో తెలియదు కానీ అని కూడా అన్నాడు ఆయన. మరి ఆయన ఆయనకి తెలియకుండా అన్నాడు, నిజానికి తెలియదు, కొద్ది గంటల్లో చనిపోబోతున్నాడు ఆయన. కొద్ది గంటల్లో చనిపోబోతున్న వ్యక్తి నేను రెండుసార్లు అన్నాడు యాక్చువల్గా వీడియోలో. అలాగా అంటే ఎక్కడో మరి సబ్కాన్షియస్గా అది ఎలా వచ్చిందనేది నిజంగా ఆశ్చర్యమే. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు కానీ బతికితే మాత్రం మేమంతా కలిసి ఉంటాం, హ్యాపీగా ఉంటాము అనేది చెప్పాడు. అట్లాగే భార్యను పోగొడుతున్నాడు. ఆ వీడియో ఆమె తీసింది కనబడుతుంది. రెండవది ఇంకొక వీడియోలో ఏముందంటే ఈమె తాగేసిన తర్వాత అతని మంచం మీద పడుకోబెట్టేది, అది గతంలో ఎప్పుడు తీసిందిగా కను అంటున్నారు వాళ్ళు. అంటే ఈమెకి ముందు నుంచే ప్లాన్ ఉంది. అంటే హస్బెండ్ని ఎంత బాగా చూసుకుంటున్నాను, తాగి పడిపోయిన హస్బెండ్ని కూడా పడుకోబెట్టడం ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అనేది ఆమె ఎస్టాబ్లిష్ చేయదలుచుకుందాం అనమాట. ఇంత ప్లాన్డ్గా వీడియోలు ముందు నుంచే తీసింది. అంటే గత కొంతకాలం ముందు నుంచే ప్లాన్ వేశారు అనమాట. అందుకని ఆమె గోల్డ్ అంతా అమ్మేసి ఒక 1.5 లక్ష రూపీస్ని తన లవరు రామారావుకి ఇచ్చింది. రామారావు తీసుకెళ్ళి అతనికి ఒక వెల్డర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎందుకంటే ఇతను టాక్సీ డ్రైవర్ కాబట్టి మెకానిక్స్ వెల్డర్స్ వీళ్ళతో అతనికి ఫ్రెండ్షిప్ ఉంది. సో ఆ వెల్డర్ నీలా అనే ఒక అబ్బాయిని పట్టుకొని అతనికి సుపారీ అప్పగించారు, నువ్వు కానీ ఇతను చంపితే నీకు 1 లక్ష ఇస్తాము అని చెప్పి. సో అలా అతను మాట్లాడుకొని
ప్లాన్ చేసుకున్నారు ఈరోజు చంపాలని. సో ఈ ప్లాన్ ప్రకారం మటన్ నుండి తాగిచ్చింది. తాగిచ్చిన తర్వాత అతను మత్తెక్కేసినాక పడుకున్నాడు. పడుకున్నాక ఫోన్ చేసింది. ఆల్రెడీ వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు, ఎదురిల్లే కాబట్టి. డ్రైవర్ది ఇలా లవర్ది డ్రైవర్ అతను, తంది కూడా ఎదురిల్లే. సో ఉన్నారు, ఇమీడియట్గా వచ్చారు. డ్రైవర్ ఏమో బయట ఉన్నాడు. ఈ నీలా అనేవాడు లోపలికి వచ్చాడు. ఈమె అతని కాళ్ళు పట్టుకునింది, హస్బెండ్ కాళ్ళు కదలకుండా. ఇతను దిండి వేసి అదిమి చంపేశాడు. చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన అరౌండ్ 12:30 అలాగా ఇది జరిగింది. వెళ్ళిపోయినాక మార్నింగ్ ఏమీ తెలియనట్టుగా కేకలేస్తూ అరుస్తూ మా హస్బెండ్ చనిపోయిన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం, ఫోన్లు చేయడం, ఏడుస్తుంది. ఆ ఏడ్చే వీడియోలు కూడా వచ్చాయి బయట. ఎవరన్నా చూస్తే వాళ్ళు చాలా బాధపడుతుంది అన్నట్టుగా ఉంది. అంత పర్ఫెక్ట్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇది వాళ్ళన్న రమేష్ వాళ్ళ అన్నకి ఎందుకో డౌట్ వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఈ అమ్మాయికి అఫేర్ బయటపడింది. బయటపడినప్పుడు హస్బెండ్ రమేష్ గొడవ వేసుకున్నాడు. ఈ గొడవ చూసి వాళ్ళిద్దరు కొద్ది రోజులు పారిపోయారు. పారిపోయినాక మళ్ళీ ఇరువైపుల బంధువులు పంచాయతీ చేసి ఆమెను మళ్ళీ తీసుకొచ్చారు. ఇతనికి కూడా ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా, భార్య ఉంటే బాగుండని. ఇతను జనరల్గా జెన్యున్గా భార్యను ప్రేమిస్తున్నాడు. సో అందుకని తను ఒకవేళ తప్పు చేస్తే చేసిందిలే అని మళ్ళీ యాక్సెప్ట్ చేశాడు. ఇంకన్నా బుద్ధిగా ఉంటుందేమని. కానీ ఈమె లేదు. సో మధ్యలో గొడవలు అవుతుండేవి. ఎందుకంటే అతనితో కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు అవుతున్నప్పుడు ఏంటంటే రమేష్ ఏం చెప్పాడు అంటే, నువ్వు అతనితోనే వెళ్ళిపోయి ఉండు అని చెప్తే, నాకు పిల్లలు కావాలి, పిల్లల్ని కూడా నేను తీసుకెళ్తాను. రమేష్ ఏమో పిల్లలు వద్దని. అలా వాళ్ళ మధ్య గొడవలు జరిగేవి. అందువల్ల రమేష్ వాళ్ళ అన్నకి డౌట్ వచ్చి పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చారు, చూశారు. సరే ఎందుకన్నా మంచిదని 174 అంటే సిఆర్పిసి 174 అంటే అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఈ సెల్ ఫోన్లు మామూలుగా వాళ్ళకి అనుమానాలు ఉన్నప్పుడు ఫస్ట్ చేసే పని పోలీసులు దాంట్లో ఎన్నవాళ్ళ సెల్ ఫోన్ తీసుకుంటారు. అదే అమ్మాయికి తెలిసే వీడియో తీసింది. అంటే రేపు సెల్ ఫోన్ తీసుకుంటారు వాళ్ళు. సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు మన వీడియోలు చూస్తారు. వీడియోలు చూస్తే మన మీద డౌట్ రాదు. అదే అమ్మాయి స్కీమ్. కరెక్ట్గా అదే జరిగింది. వీళ్ళు సెల్ ఫోన్ తీసుకుని వీడియోలు తీశారు. కానీ వాళ్ళు ఏం ఆలోచించారు, ఈ అమ్మాయి చనిపోయిన రోజు ఎందుకు ఈ వీడియో తీసింది అనేది ఒక డౌట్ వచ్చింది వాళ్ళు. ఆ డౌట్తో వాళ్ళు ఉన్నారు. ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఏమని వచ్చిందంటే స్మాదరింగ్ అని వచ్చింది. స్మాదరింగ్ అంటే ఊపిరాడకుండా చేసి చనిపోయారు. సో అక్కడ వాళ్ళకి ఇంకొంత డౌట్ కన్ఫర్మ్ అయింది. అంటే ఇతను హార్ట్ అటాక్, ఏం చెప్పింది ఏంది, గుండె నొప్పితో చనిపోయాడని హార్ట్ అటాక్తో. సో ఇది హార్ట్ అటాక్ కాదు, బలవంతంగా ఊపిరిని ఆపి చంపారు. సో అంటే ఎవరో చంపారు అనేది వాళ్ళకి అర్థమైంది. దాంతో ఇంకా వాళ్ళు ఫోన్ కాల్స్ ఇవన్నీ ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ డిలీట్ చేసింది ఏమి తెలివిగా, బట్ అవన్నీ వాళ్ళు చూశారు, రిట్రీవ్ చేశారు. చేస్తే వీళ్ళ ప్రియుడితో కాల్స్, అనేలాతో కాల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో తర్వాత సీసీటీవీలు పరిశీలించారు. ఆ సీసీటీవీలో వీళ్ళ కదలికలు అవంత కనబడ్డాయి. దీంతో మొత్తంగా వీళ్ళు చంపారని తీసుకెళ్ళి వీళ్ళ ముగ్గురిని కొద్దిగా మామూలే కదా పోలీసులు కొట్టి ఇది చేస్తారు, దాంతో కొట్టేసరికి వాళ్ళు విషయాలు అంతా చెప్పేశారు. ఇప్పుడు ఇంకొక కొత్త ట్విస్ట్ ఏమంటే, ఆమె శివాని మా అక్క కూడా ఉంది దీంట్లో అని వాళ్ళ అక్క నిరూపించింది. పెద్దమ్మ కూతురు, ఆమె పేరు పైడమ్మ. ఆమె వల్లే నాకు ఆ డ్రైవర్ పరిచయం. ఆమె ద్వారానే యాక్చువల్గా వాళ్ళిద్దరూ ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకు పరిచయం చేసింది. ఆ తర్వాత వీళ్ళు పోలీసులు చూస్తే ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు చాలా రోజుల నుంచి. అంటే ముగ్గురు వీళ్ళిద్దరితో కూడా అఫైర్ ఉందా అన్న డౌట్ అయితే పోలీసులకు కూడా ఉంది. సో ప్రస్తుతం అయితే A1గా శివాని, A2గా రామారావు, A3గా నీల ముగ్గురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈమె మీద కూడా దర్యాప్తు జరుగుతోంది. పైడమ్మ మీద కూడా ఈమె ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది. సో ఇది బేసిక్గా శివాని యొక్క ఒక రకమైన కంత్రి చరిత్ర అని చెప్పచ్చు. చాలా కంత్రి స్టైల్లో ఆమె ఆలోచించింది, బట్ ఫైనల్గా దొరికిపోయింది.